हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाल नेनु चूपिंचबोये रेसिपी मश्रूम सोया बिर्यानी। इदि चाला हेल्दी अंड टेस्टी कूडा अंडि। इदि चेसुकोवालंटे दानिकि कावाल्सिन पदार्थालु एला चेसुकोवालि ओकसारि चूसेद्दामा। मरि वन आनियन इला सन्नगा पुडुग्गा तरिगुंचुकुन्नानु। त्री ग्रीन चिल्लीस इवि कूडा सन्नगा पुडुग्गा तरिगुंचुकुन्नानु। मसाला दिनुसुलंडि इवन्नी। पुदीना इदि कूडा कोंचेम सन्नगा कट चेसि इला उंचुकोवाली। मश्रूम्स 200 ग्राम्स वाश चेसि कट चेसि सेपरेट गा पेट्टुकुन्नानु। सोया चंक्स इवि कूडा उडिकिंचि सेपरेट गा पेट्टुकोवाली। बिर्यानी मसाला 1.5 टेबल स्पून अंडि। जिंजर गार्लिक पेस्ट इदि कूडा 1 टेबल स्पून। राइस 1.5 कप वाश चेसी हाफ एन अवर पेट्टुकुन्नानु। ई कप तो 1.5 कप तीसुकुन्नानु। इप्पुडु कुकर पेट्टुकोनि अंदुलो 2 टेबल स्पून आयिल वेसुकोनि इंदाक चेप्पिन विधंगा अन्नी मसाला दिनुसुल्नि 5 निमिषाल पाटु वेयिंचुकोवालि। तर्वात इंदुलो आनियन वेसि ग्रीन चिल्लीस रेंडु बागा वेयिंचुकोवाली। इवि रेंडु कलर मारे वरकु बागा वेयिंचुकोवाली। इप्पुडु इंदुलो सोया चंक्स वेसि 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। తర్వాత మష్రూమ్స్ కూడాను అందులోనే వేసి బాగా వేయించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు। ఇక్కడ మష్రూమ్స్ చంక్స్ బాగా వేగాలండి। తర్వాత ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి। ఇలా ఎగిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలండి బాగా। salt కూడా యాడ్ చేసుకోవాలి। salt మీకు రుచికి తగినంత salt యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా కలిసే వరకు 5 నిమిషాల పాటు వేపుకోవాలి। ఇలా మసాలా అంతా వేగిన తర్వాత అందులో ఇందాక కడిగి ఉంచుకున్న 1.5 కప్పు బాస్మతి రైస్ బియ్యాన్ని ఇందులో వేసుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఇలా వేయించటం వల్ల బాస్మతి రైస్ ఉడికిన తర్వాత కూడా పొడి పొడిగా ఉంటుందండి। ఇందులో రైస్ ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ తో ఉండే వాటర్ కూడా తీసుకుంటున్నాము। నేను ఇక్కడ 1.5 కప్పు రైస్ తీసుకున్నాను, సో 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నాను। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామా మన బిర్యానీ ఎలా వచ్చిందో చూడండి। చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, చాలా పొడి పొడిగా కూడా ఉండండి। దీన్ని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము। చూసారు కదండి, ఇక్కడ మష్రూమ్ సోయా బిర్యానీ రెడీ అయిపోయింది। ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।